సేవా భారతి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా చర్ల మండలం కిస్టారంపాడు అటవీ ప్రాంతం మారుమూల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి సత్యనారాయణపురం పిహెచ్సి డాక్టర్ మౌనిక సహకారంతో 70 మందికి చెకప్ చేసి మందులను ఉచితంగా అందించారు. ఇట్లా ఆ చేతులు కూడా కదల్చగలుగుతారు. ఒక ఏదైతే ఉందో అది 100,000 రూపాయలు ఉంటుంది. చాలా పెద్ద క్యాంప్ ఉంది. అట్లనే కరోనాలో చనిపోయిన పిల్లవాళ్ళు ఎవరైతే కరోనాలో తండ్రి చనిపోయారు తల్లి చనిపోయారు అలాంటి పిల్లవాళ్ళకి మనం కొత్తగూడెం కమ్మము మానుకోటలో 600,000 రూపాయలు వాళ్ళ ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళల్లో కృష్ణవేణి టాలెంట్ సెయింట్ మేరీస్ వేరే వేరే స్కూళ్ళల్లో పిల్లవాళ్ళు చదువుకోలేకుంటే 4 నుండి 10వ తరగతి వాళ్ళ ఫీజులు కూడా మనం కట్టాం 600,000 రూపాయల ఫీజులు కూడా కట్టాం అట్లనే 16 మంది అమ్మాయిల్ని ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బైపీసీ పాస్ అయిన వాళ్ళని ఇండో అమెరికన్ కాలేజీలో ఫిబ్రవరి 21వ తేదీ తీసుకెళ్ళి జీఎన్ఎం బిఎస్సి నర్సింగ్లో 16 మందిని చేర్పించాం మార్చి 8వ తేదీ విజయ మేరీ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ బేగంపేటలో ఉంది దాంట్లో ఇద్దరిని బిఎస్సి నర్సింగ్ నలుగురు బిఎస్సి నర్సింగ్ను 14 మందిని జీఎన్ఎంలో చేర్పించాం ప్రతి సంవత్సరం కూడా మీ గ్రామాలలో కూడా ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుకొని బైపీసీ పాస్ అయ్యి మంచి మార్క్ వస్తే వాళ్ళని కూడా మనం ఫ్రీగా చేర్పిస్తాం 4 సంవత్సరాలు బిఎస్సి కోర్సు వాళ్ళకి చేర్పించి వాళ్ళకి ఉద్యోగం కూడా మనం ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఇట్లా సేవాభారతి నానా రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ సంస్కృతి నాది ఈ గ్రామాన్ని నేను రక్షించుకోవాలా ఎక్కడో అమెరికాలో చదువుకుంటూ వెళ్ళిపోయి అమెరికాను వదిలేసి అక్కడే ఉండిపోవడం కాదు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో కూడా మనం సేవ చేయడం తల్లిదండ్రులను కూడా చూసుకోవడం పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను వదిలేసి చాలామంది వెళ్ళిపోతుంటారు అది తప్పు కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు సేవాభారతి తరఫున నానా రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ మనం పెట్టాము చెర్లలో ఒక హాస్టల్ ఉంది మంది కొమరం భీము హాస్టల్ అని చెప్పింది 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు అక్కడ చదివిస్తాము వరంగల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ హైదరాబాద్ విజయవాడలో మనం చదివిస్తాం కాబట్టి మీ పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు బీదవాళ్ళు ఉండి హాస్టల్లో చదివిస్తామంటే అక్కడ చదివిస్తే అక్కడ సంస్కారం ఉంటుంది దేశభక్తి ఉంటుంది ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ సంస్కృతి ఈ తల్లిదండ్రులు నేను గౌరవించాలనే మంచి అలవాట్లు అక్కడ వస్తాయి గవర్నమెంట్ హాస్టల్కి వెళ్తున్నారు చాలామంది మటను చికెను బిర్యానీ తినిపిస్తున్నారు మంచిగా ఉంటున్నారు గోడ దుంకి పారిపోయే వాళ్ళు కూడా పారిపోతున్నారు మన దగ్గర సంస్కారము దేశభక్తి కోసం మనం పనిచేస్తున్నాం సేవాభారతి కాబట్టి మీరందరూ సహకరించి ఈ క్యాంప్లో పాల్గొని అందరు మెడిసిన్ తీసుకెళ్ళండి మా కార్యకర్తల ఫోన్ నెంబర్లు కూడా ఇస్తారు మీకు ఏదైనా అవసరము అంటే మీరు ఫోన్ చేసినా కూడా మిమ్మల్ని సహాయం చేయడం జరుగుతుంది అందరికీ నమస్తే డాక్టర్ గారి 4 మాటలు మాట్లాడండి అందరికీ నమస్కారం అండి సేవాభారతి వాళ్ళ గురించి మీకు ఇప్పుడే తెలుసేమో నాకు మాత్రం గత 2 సంవత్సరాలుగా తెలుసు వీళ్ళతో పాటు నేను 2 క్యాంప్స్కి వెళ్ళాను చాలా మంచి వసతులు ప్రొవైడ్ చేస్తున్నారు మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు అందే అన్ని సదుపాయాలని మీరు సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు మొత్తం జిల్లాలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తము 5 చోట్ల మాత్రమే స్కానింగ్ ఫెసిలిటీకి స్కానింగ్ మిషన్లు ఇచ్చిండ్రు బయట ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అందులో 5ట్లో ఒకటి ఎసన్పురం పిహెచ్సికి కూడా ఇచ్చారు ఒక మెషిన్ 10 లక్షల కాస్ట్ ఉంటుంది మీలో గర్భిణీలు ఎవరైనా ఉన్నా కడుపులో ఏమైనా స్కానింగ్ ఏమైనా తీయించుకోవాలన్నా ఇప్పటి వరకు మనం భద్రాచలం వెళ్ళేవాళ్ళం అట్లాంటిది మీరు డబ్బులు కూడా పెట్టుకునేవాళ్ళు అక్కడ వరకు పోకుండా మీరు సత్యనారాయణపురమే వచ్చి అక్కడే స్కానింగ్ కూడా తీయించుకోవచ్చు ఆ మెషిన్ ఇక్కడ ఇచ్చారు దాన్ని మనము త్వరలో ఇన్స్టాలేషన్ చేసి ఒక స్పెషలిస్ట్ దగ్గర ట్రైనింగ్ ఏదైనా తీసుకోనో లేకపోతే ఏమైనా ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేసో స్కానింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు బయట ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ పరిధిలోనే మీకు అందుబాటులో ఉన్న సేవలన్నీ కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి క్యూబెక్టమీ క్యాంపులు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు పెట్టలేదు ఈ 10 రోజులు మీరు ఎంతమందిని పంపించినా చేయడానికి మేము విల్లింగ్గా ఉన్నామని చెప్పి ఏరియా హాస్పిటల్ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు అందరూ కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి మీరు ఇట్లానే 5-6 ఇట్లా కంటా వెళ్తూ వాళ్ళని వాళ్ళకి సరిగా పోషణ లేక మీకు బ్లడ్ తక్కువ సరిపోకుండా ఉండి వాళ్ళని మళ్ళీ ఎన్ఆర్సీలలో పెట్టి పిల్లల్ని ఇక్కడ నుంచి ఎన్ఆర్సీకి పోయే పిల్లలు బరువు తక్కువ ఉన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వెళ్ళమంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతోని 1 నెల 2 నెలలు ఉండడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు అంతవరకు తెచ్చుకోకుండా చక్కగా ట్యూబెక్టమీలు చేయించుకోండి 10 రోజులు మీరు ఎంతమంది వెళ్ళినా అక్కడ చేస్తారు అన్ని ఫెసిలిటీస్ కూడా మీరు బయటకు వెళ్ళకుండా మన దగ్గరే అన్నీ ప్రొవైడ్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తా అన్నారు సార్ వాళ్ళు తీసుకోండి ఎవరైనా చదువు వచ్చిన పిల్లలు ఉన్నా కానీ తీసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి ఫోన్ చేస్తే
108 కూడా మనకి 102 కూడా గీసరళ్ళి వరకు వస్తది మేడం ఒక 5 6 గురు ఉంటే మన వెహికల్ అనే పంపిద్దాం అట్లా అంబులెన్స్ కావాలి సేవా భారతి అంబులెన్స్ ఉంది ఒకవేళ ఫోన్ చేసినా దానితోను కూడా తీసుకెళ్తాం ఒక 5 గురు 6 గురు ఉంటే తీసుకెళ్ళి అక్కడ అదేలే ఎంతసేపు మనలో మనము మనం ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి అనుకుంటే మనకే నష్టం మనం ఇంత దూరం వచ్చి మీ అందరికి సేవ అందిస్తున్నాం అంటే కనీసం దాని లోపట మనకి ఎంత ఏం లాభం ఉంది మన వీళ్ళు చెప్పే మంచి ఎంత ఉంది దాని వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి బలో భారత్ మాతాకి జై శ్రీరామ్ జై